దివినాయక విజయ ప్రదాత సిద్ధి బుద్ధితో విజయము సేయ సిద్ధి వినాయక విజయ ప్రదాత విజయ ప్రదాత సిద్ధి బుద్ధితో విజయము సేయ సిద్ధి వినాయక విజయ ప్రదాత ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. త్రిబ్లెక్స్ మ్యాట్రిక్ పౌడర్ శుభ్మస్తు పవర్డ్ బై కంచి కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం కార్యక్రమంలో గ్రహఫల మంచానికి స్వాగతం. ఈనాటి శుభ్మస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి నేటి అదృశ్య సంఖ్య, ఏ దిక్కు ప్రయాణాలు శుభ ఫలితాలని కలిగిస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత. ఈరోజు బుధవారం కాబట్టి గణపతి నవరాత్రుల్లో చాలా విశేషమైనటువంటి రోజు. వివిధ గణపతి స్వరూపాలని 12 రాశుల వారు ఎటువంటి ప్రక్రియలతో పూజించాలి అనేటువంటి అంశంతో పాటు ఒకరితుండ గణపతి యొక్క ప్రత్యేకత, విశిష్టత ఏమిటి అనేటువంటి అంశాన్ని శ్రీ గణేష నమోస్తుతే అనే శీర్షికలో పరిశీలిద్దాం. ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ విలంబినామ సంవత్సరం, భాద్రపద మాసం, దక్షిణాయనం, వర్ష ఋతువు. ఈరోజు భాద్రపద శుద్ధ దశమి, ఉద్యోగ ప్రయత్నాలకి అనుకూలమైనటువంటి రోజు. అలాగే వారం సోమవారం లేదా బుధవారం ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, గణపతి యొక్క స్మరణ, పూజాది కార్యక్రమాలు, అన్నదానం, వస్త్రదానం, గోసేవ, ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం, బుధ జపం, పెసలు దానం ఇత్యాది కార్యక్రమాలన్నీ గ్రహశాంతిని పెంచుతాయి, బుధుడి ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలతను కూడా దూరం చేస్తాయి. ఈరోజు నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం. ఈ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి శుక్ర మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం శుక్రుడు యొక్క స్థితి స్వక్షేత్ర స్థితి, తులాక్షేత్ర స్థితి బృహస్పతితోటి ఉంటుంది కాబట్టి ఇది మంచి యోగాన్ని ఆధిపత్యత హసుడైనప్పుడు, అనుకూల స్థితిని పొందినప్పుడు కలిగించడంలో సమర్థత కలిగినటువంటి స్త్రీ గ్రహం. ఈరోజు సోమవారం లేదా బుధవారం బుధుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. బుధ స్తుతి, బుధ స్మరణ, బుధగ్రహ స్తోత్ర పఠనం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని కలిగిస్తుంది. ప్రియంగు కళికా శ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సత్వగుణోపేతం తం బుధం ప్రణమామ్యహం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి, వివాహ దినోత్సవం జరుపుకుంటున్న వారికి శుభాకాంక్షలు. శరణం శరణం శ్రీ గణేశ, శరణం శరణం శ్రీ గజవదన, శరణం శరణం శ్రీ గణేశ, శరణం శరణం శ్రీ గజవదన. శ్రీకర శుభకర గజవదన, విఘ్న వినాశక శుభ చరణ, ఎలుక వాహన ఏకదంత, ఎలుక వాహన ఏకదంత, అందుకోవయామా పూజ. శరణం శరణం శ్రీ గణేశ, శరణం శరణం శ్రీ గజవదన. ఈరోజు సోమవారం లేదా బుధవారం గణపతి యొక్క ఆరాధన, పూజాది కార్యక్రమాలు, స్మరణ, అభిషేకాది కార్యక్రమాలు గ్రహశాంతిని పెంచుతాయి. ముఖ్యంగా కేతువు ద్వారా ఏర్పడేటువంటి ఆకస్మిక ప్రతికూల దోషాలని దూరం చేస్తాయి. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి, వివాహ దినోత్సవం జరుపుకుంటున్న వారికి, ఇప్పుడు శుభ్మస్తు కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ మహాగణపతి యొక్క అనుగ్రహం, కటాక్షం కలగాలని ప్రార్థిద్దాం. సిద్ధి వినాయక బుద్ధి ప్రదాయక
వక్రతుండ గణపతి యొక్క ప్రత్యేకత విశిష్టత ఏమిటి అనేటువంటి అంశాన్ని శ్రీ గణేష నమోస్తుతి అనేటువంటి శీర్షికలో పరిశీలిద్దాం. నాయకం వినాయకం సచ్చిదానందదాయకం, నాయకం వినాయకం సచ్చిదానందదాయకం. గణేశుడి అష్టమూర్తుల్లో వక్రతుండ రూపం చాలా విశేషమైనది. వక్రతల్ని తొలగించి సక్రమంగా వ్యవహారాలని కొనసాగించ చేయడానికి వక్రతుండ స్వామి సహకరిస్తారు. పనులన్నీ సవ్యంగా సాగనివ్వని విఘ్నాలే వక్రాలు. వంకర మనస్తత్వం ఎవ్వరికీ సిద్ధిని కలిగించదు. ఆ వంకరల్ని హరించేటువంటి స్వామి వక్రతుండ గణపతి. తొండం కుడివేంపుకు తిరిగి ఉన్నటువంటి గణపతి విశేష ఫలితాల్ని అందిస్తాడు. ఈ రూపం ఉన్నటువంటి గణపతిని ఇంట్లో నెలకొల్పుకుని ఆరాధించటం వల్ల జీవన గమనం ఎలాంటి వక్రతలు లేకుండా సవ్యంగా ముందుకు కొనసాగుతుంది. సకారాత్మక శక్తి గృహంలో ప్రవేశించడానికి వక్రతుండ రూపం దోహదపడుతుంది. సకల విఘ్నాల్ని హరించి సర్వ కార్యాల్ని జయప్రదం శుభప్రదం చేసేటువంటి వక్రతుండ వినాయకుని యొక్క ఆరాధన స్మరణ ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది. వక్రతుండ వినాయకుణ్ణి వృద్ధితత్వానికి ప్రతీకగా చెప్తారు. గృహ వ్యాపార వాణిజ్య సముదాయాల్లో వాస్తుదోష నివారణకు వక్రతుండ గణపతి ప్రతిమను చిత్రాన్ని ప్రతిష్ఠిస్తారు. పూజాధికారులు కూడా నిర్వహించాలి. అనంత శుభ వీక్షణకు విశేష ఫలప్రాప్తికి వక్రతుండ గణపతి యొక్క ఆరాధన పూజలు ఉపకరిస్తాయి. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు రీచా 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే కోర్టు సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. వ్యాపార సంబంధిత లావాదేవీల విషయంలో కూడా చిరు సమస్యలు తలెత్తుతాయి. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాన్ని పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. సంబంధ బాంధవ్యాల విషయంలో ప్రతికూల పరిస్థితులు మాత్రం తగ్గుతాయి. కార్యక్రమ నిర్వహణలో వ్యాపార రంగం వారికి పొరపాట్లు దొరుకుతాయి. నూతన కార్యక్రమాల్ని పారిశ్రామిక రంగం వారు వెంటనే ప్రారంభించలేకపోతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఈరోజు మేషరాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు ప్రమాదాలని దూరం చేస్తాయి. బుధవారం సందర్భంగా ఈరోజు మేషరాశి వారు లంబోదర గణపతిని చాముంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా చిరాకులు దూరం అవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. గృహ కార్యాలు కార్యక్రమాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు గోచరిస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రత పెరుగుతుంది. గృహోపయోగ కార్యక్రమాల్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా కొనసాగుతుంది. మానసిక వేదనలు తగ్గుతే శుభకార్య ప్రయత్నాల్లో విజయాలు సాధించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో పారిశ్రామిక రంగం వారికి ఆటంకాలు తొలగిపోతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు ఆశించినటువంటి ప్రయోజనాలని కలిగిస్తాయి. బుధవారం సందర్భంగా ఈరోజు వృషభ రాశి వారు మహాగణపతిని గరికతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శుభ ప్రయత్నాలు లాభిస్తాయి. ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించగలుగుతారు. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే వాహన సౌఖ్యం కొనసాగుతుంది. మానసిక ధైర్యం తగ్గుతుంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు ఉపకరిస్తాయి. వ్యవసాయ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహం ఉన్నప్పటికీ ఆదాయాన్ని ఆశించినంతగా పొందలేకపోతారు. ఆకస్మిక చిక్కులు గృహపరంగా కూడా లేకపోలేదు. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా మాత్రమే మహిళలకు గృహపరంగా ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అనుకూలతను పెంచుతాయి. బుధవారం సందర్భంగా ఈరోజు మిథున రాశి వారు వక్రతుండ గణపతిని గన్నేరు పూలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ప్రమాదాలు దూరమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. విదేశీ లావాదేవీలు సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా బలాన్ని పెంచుతాయి.
సామూహిక విజయాలు సాధించగలుగుతారు. గృహ నిర్మాణాది కార్యక్రమాలపై మక్కువ పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు పారిశ్రామిక రంగం వారికి చేకూరుతాయి. వ్యాపార రంగం వారికి ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణలో అనుకూల పరిస్థితులు ఆనందాన్ని పెంచుతాయి. ఈరోజు మేదృశ్య సంఖ్య 1. ఈరోజు కర్కాటక రాశి వారు ఎరుపు రంగు దుస్తు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. పడమట దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు శుభ ప్రయోజనాలను కలిగిస్తాయి. బుధవారం సందర్భంగా ఈరోజు కర్కాటక రాశి వారు హేరంబ గణపతిని భక్తి శ్రద్ధలతో కనకాంబరాలతో పూజించడం ద్వారా గృహ విషయాలు అనుకూలిస్తాయి, ఆనందం లభిస్తుంది. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే వ్యయం పెరుగుతుంది, దుబారా ఖర్చులు కూడా పెరుగుతాయి. అయినప్పటికీ ఆదాయాన్ని కూడా కూడగట్టుకునేటువంటి ప్రయత్నాలలో విజయాలు సాధించగలుగుతారు. గృహోపయోగ కార్యక్రమాల్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా కొనసాగుతుంది. మానసిక వేదనలు తగ్గుతే శుభకార్య ప్రయత్నాల్లో విజయాలు సాధించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో పారిశ్రామిక రంగం వారికి ఆటంకాలు తొలగిపోతాయి. ఈరోజు మేదృశ్య సంఖ్య 5. ఈరోజు సింహరాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు ఆశించినటువంటి ప్రయోజనాలను కలిగిస్తాయి. బుధవారం సందర్భంగా ఈరోజు సింహరాశి వారు గజాననుని భక్తి శ్రద్ధలతో మల్లెలతో పూజించడం ద్వారా విశేష ప్రజ్ఞతో కూడిన కార్యక్రమాలలో కార్యసిద్ధి చేకూరుతుంది. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే సంభాషణలు రుచిస్తాయి. ఆర్థిక ప్రయోజనాలను సాధించేటువంటి ప్రణాళికల్లో విజయాలు సాధించగలుగుతారు. చతురత పెరుగుతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో తెలివైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. బంధు ప్రీతి పెరుగుతుంది. నూతన కార్యక్రమాలని వేగంగా పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక లావాదేవీలు పారిశ్రామిక రంగం వారికి లభిస్తాయి. ఈరోజు మేదృశ్య సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభ ప్రయోజనాలను కలిగిస్తాయి. బుధవారం సందర్భంగా ఈరోజు కన్యారాశి వారు మహోదర గణపతిని భక్తి శ్రద్ధలతో ఎర్రమందారాలతో పూజించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. అయినప్పటికీ ఆదాయం విషయంలో సమర్థతతో కూడిన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మానసిక ధైర్యం కొనసాగుతుంది. వ్యవసాయ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పొందగలుగుతారు. వేగవంతమైనటువంటి నిర్మాణాది కార్యక్రమాలు కూడా సఫలీకృతమవుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ పెరుగుతుంది. ఈరోజు మేదృశ్య సంఖ్య 3. ఈరోజు తులారాశి వారు పసుపు రంగు దుస్తు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు శుభ ప్రయోజనాలను కలిగిస్తాయి. బుధవారం సందర్భంగా ఈరోజు తులారాశి వారు ఏకదంత గణపతిని నందివర్ధనాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు ఉద్యోగపరంగా కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. జాప్యాలు, విఘ్నాలు ఉన్నప్పటికీ ఆధిక్యతతో కూడినటువంటి విజయాలు సాధించగలుగుతారు. క్రీడారంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు దక్కుతాయి. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. అయినప్పటికీ ఖర్చుల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు మేదృశ్య సంఖ్య 6. ఈరోజు వృశ్చిక రాశి వారు తెలుపు రంగు దుస్తు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు ఆశించినటువంటి ప్రయోజనాలను కలిగిస్తాయి. బుధవారం సందర్భంగా ఈరోజు వృశ్చిక రాశి వారు వికటరాజు గణపతిని భక్తి శ్రద్ధలతో ఎర్రటి పుష్పాలతో పూజించడం ద్వారా ఏల్నట్సిన్ ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత కనుమరుగవుతుంది. ప్రశాంతత పెరుగుతుంది. గృహ కార్యాలు, కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో విఘ్నాలని కూడా చవి చూస్తారు. ఆందోళనకర పరిస్థితుల్ని వెంటనే నియంత్రించలేకపోతారు. గృహ విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. సంభాషణల విషయంలో మహిళలు జాగ్రత్తలు వహించాలి. ఆందోళనకర పరిస్థితుల్ని పారిశ్రామిక రంగం వారు నియంత్రించలేకపోతారు. ఈరోజు మేదృశ్య సంఖ్య 2. ఈరోజు ధనుసు రాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా
ప్రశాంతత పెరుగుతుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు శుభ ప్రయోజనాలను కలిగిస్తాయి. బుధవారం సందర్భంగా ఈరోజు ధనుసు రాశి వారు విఘ్నరాజ గణపతిని భక్తి శ్రద్ధలతో ఎర్రమందారాలతో పూజించడం ద్వారా శారీరక మానసిక రుగ్మతలు కనుమరుగవుతాయి. విదేశీ లావాదేవీలు సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక ప్రతికూల మార్పులు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. మిత్రులు శత్రువులవుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక ప్రతికూల మార్పులు ఆరోగ్యపరంగా కొనసాగేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3 తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అనుకూలతను పెంచుతాయి. బుధవారం సందర్భంగా ఈరోజు మకర రాశి వారు లక్ష్మీ గణపతిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా నష్టద్రవ్య ప్రాప్తి చేకూరుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాలు ప్రక్రియలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ప్రశాంతత పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పొందగలుగుతారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక ప్రతికూల మార్పులు వృత్తిపరంగా వ్యాపారపరంగా ఉద్యోగపరంగా ఉన్నప్పటికీ పరిష్కరింపబడతాయి. మానసిక ఒత్తిళ్లు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పొందగలుగుతారు. అనుకూల పరిస్థితులు వ్యాపార రంగం వరకు కొనసాగుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3 ఈరోజు కుంభరాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు శుభ ఫలితాన్ని కలిగిస్తాయి. బుధవారం సందర్భంగా ఈరోజు కుంభరాశి వారు శక్తి గణపతిని భక్తి శ్రద్ధలతో ఎర్రమందారాలతో పూజించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. విజయాలు ఏర్పడతాయి. ఆనందం లభిస్తుంది. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. అవమానకర సంఘటనల నుంచి మెల్లమెల్లగా బయటికి రాగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు వృత్తిపరంగా తప్పనిసరి. ఆందోళనకర పరిస్థితుల్ని మెల్లమెల్లగా నియంత్రించగలుగుతారు. ఆరోగ్యం పర్వాలేదు. చేపట్టినటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి మొదటి ప్రతికూలత తర్వాత అనుకూలతను కలిగిస్తే ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5 ఈరోజు మీనరాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు శుభ ఫలితాన్ని కలిగిస్తాయి. బుధవారం సందర్భంగా ఈరోజు మీనరాశి వారు మహాగణపతిని గరికతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆందోళనకర పరిస్థితులు కనుమరుగవుతాయి. అవమానకర సంఘటనలు దూరమవుతాయి. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు సోమవారం లేదా బుధవారం ఈ సాయంత్రం సంధ్యా సమయంలో మహాగణపతిని దర్శించి గరికతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా సకల శుభాలు చేకూరుతాయి. గ్రహశాంతి ఏర్పడుతుంది. ఆగిపోయినటువంటి కార్యక్రమాన్ని పునఃప్రారంభించగలుగుతారు. విజయాలు సాధించగలుగుతారు. శ్రీకర శుభకర గజవదన విఘ్న వినాశక శుభచరణ ఎలుక వాహన ఏకదంత ఎలుక వాహన ఏకదంత అందుకోవయామా పూజ. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం గణపతి వాస్తు అంశానికి స్వాగతం. ఏ కార్యక్రమం ప్రారంభించినా గణపతిని తలవకుండా మనం ఏ పనులు చేయం. వాస్తుశాస్త్రంలో కూడాను ప్రతి ఒక్క చిన్ని పని కూడాను గణపతితోనే ముడిపడి ఉంది. ఇక్కడ ఇంట్లోకి ఎటువంటి దుష్టగ్రహ ప్రభావాలు కూడా ప్రవేశించకుండా ఉండటానికి వాస్తుశాస్త్రంలో మనకి గణపతి ప్రతిమల విషయరీత్యా వివిధ రకాలైనటువంటి ఆరాధనాతత్వాల్ని వాస్తుశాస్త్రం తెలియజేసింది. ఇక్కడ గజానన స్వరూపం వెనకాల తగిన పరమార్థం చాలా విశిష్టవంతంగా చెప్పాల్సి ఉంటుంది. గజానన అనేటువంటి స్వరూపం చాలా గొప్ప విశేషకరమైన ప్రభావాన్ని ఇస్తుంది. అందుకనే సింహద్వారం యొక్క గడప పైభాగాన కూడాను ఏనుగులు ఉన్నటువంటి చక్కటి రూపాన్ని, ఆ ఏనుగులు కూడాను తొండం ఎత్తి ఉన్నటువంటి ఏనుగులు చెక్కించడం కూడాను చాలా విశేషకరమైన ప్రభావాన్ని ఇస్తాయి. ఆధ్యాత్మిక శక్తిని పెంపొందించేటువంటి విశిష్టకరమైనటువంటి స్వరూపం ఈ యొక్క గజానన స్వరూపం. కుటుంబ సభ్యుల్లో
పరస్పర ప్రేమాస్పద ధోరణి స్నేహభావన చక్కగా ఏర్పడటానికి ఈ యొక్క గజాన్ని యొక్క గజముఖం పొడవైన తొండం పెద్ద చెవులు దూరదర్శిత్వ శక్తిని పెంపొందింపజేస్తుంది కాబట్టి చిన్న కళ్ళు స్వామివారివి బుద్ధి తీక్షణకు నిదర్శనం కాబట్టి ఈ యొక్క గజముఖం శాంతిని ధైర్యాన్ని ప్రసాదిస్తుంది యంత్ర మంత్ర సాధనలో ఈ స్వరూపానికి చాలా ప్రాధాన్యత ఇవ్వటం కూడా జరిగింది కాబట్టి ఇది గృహంలో మనం గజానన స్వరూపంగా వినియోగించడం చాలా విశేషకరమైనటువంటి విధి విధానం అలాగే పెద్ద బొజ్జ ఉన్నటువంటి గణపతి లంబోదర స్వరూపం అంటారు మణిపుర శక్తి కేంద్రంగా ఇది మన శాస్త్రాలు అభివర్ణిస్తున్నాయి ఈ చక్రానికి బాహ్య జగత్తుతో సంబంధం ఉంటుంది కాబట్టి క్రోధం లేకుండా మనలో ఉన్నటువంటి శక్తిని చాలా చక్కగా సద్వినియోగం చేసుకోవడానికి కోపాన్ని నిగ్రహించి సమయస్ఫూర్తితో జీవితాన్ని తీర్చిదిద్దుకోవటానికి ఈ లంబోదర తత్వం ఎంతగానో సహకరిస్తుంది కాబట్టి ఈ లంబోదర రూపం ఉన్నటువంటి గణపతి యొక్క ప్రతిమను ఇంటిలో గనక ఉంచినట్లయితే వివిధ రకాలైనటువంటి ప్రోత్సాహకరమైనటువంటి ప్రభావాలు ఇంటిలో విరాజిలింపజేసుకోవడానికి ఆస్కారం అత్యధికంగా కనిపిస్తుంది అలాగే వికట గణపతి ఈ వికట అనేటువంటిది భవన నిర్మాణంలో చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది ముఖద్వారం బ్యాక్ డోర్స్ అంటే అంతిమ ద్వారం మొదలైనవి నిర్మించడానికి కూడా ఇది సహకరిస్తుంది ఈశాన్యంలో పూజాగృహం మొదలైనటువంటివి నిర్మించడానికి దిశానిర్దేశానికి ఈ రూపానికి సంబంధం ఉంటుంది కాబట్టే ఈ రూపంలాగే దక్షిణ పడమర ఉత్తర తూర్పు కేంద్ర స్థానాలను పృథ్వీతత్వ దిశలుగా భావిస్తాం ఈ వికట వినాయకుని స్వరూపం కూడాను గృహంలో ఉంచుకోవడంలో తప్పు లేదు మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్సు కార్యక్రమంలోని గృహబల అంశాల్లో తెలుసుకుందామా మరి సర్వే జనా సుఖినో భవంతు నమస్కారం సద్గురు. యవ్వనంలో మనకు ఎన్నో లక్ష్యాలు, గమ్యాలు, ఆశయాలు, విజయాలు ఉంటాయి. అందరూ ఇతరులు నిర్వచించిన విజయాల వెనుక పరిగెడుతూ ఉంటారు. హైపర్ కనెక్టెడ్గా ఉండి విపరీతంగా సమాచారంతో నిండిపోయిన ఈ యుగంలో పనికి సంబంధించిన ఒత్తిడి, అతిగా ఉన్న సమాచారం వల్ల ఒత్తిడి కలుగుతున్నాయి. ఇలాంటి ఒత్తిడి వల్ల యువతలో సంతోషం మాయమవుతోంది. డిప్రెషన్కు గురవుతున్న వారు ఎక్కువగా యువతే అని మనకు తెలుసు. ఇలాంటి సవాళ్లతో కూడుకున్న పరిస్థితుల్లో యువత నిరంతరం సంతోషంగా ఎలా ఉండగలరు సద్గురు? ఆ సత్యాన్ని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. నమస్కారం రాజ్. ప్రతి తరంలోనూ కొంతమంది ఏదో ఒక దాని గురించి ఫిర్యాదు చేసేవారుంటారు. అలాగే అప్పటి కాలంలో ఉన్న పరిస్థితులను సద్వినియోగం చేసుకునేవారు కూడా ఉంటారు. ఇప్పటి తరంలో మనకి ఎన్నో సౌలభ్యాలు, సౌకర్యాలు ఉన్నాయి. ఏం కావాలన్నా తెలుసుకునే వెసులుబాటు ఉంది. ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ గురించి ఫిర్యాదు చేసేవారందరూ ఓసారిది ఊహించుకుని చూడాలి. 1000 ఏళ్ల క్రితం మనకి 100 కిలోమీటర్ల దూరంలో ఏం జరుగుతోందో తెలిసేది కాదు. ఏదైనా విపత్తు వచ్చినా లేదా కాస్త దూరంలో ఏదైనా గొప్ప విషయం జరిగినా 1-2 నెలల దాకా మీకు ఏమీ తెలిసేది కాదు. ఇవాళ ప్రపంచంలో ఏ మూల ఏది జరిగినా మీకు వెంటనే తెలిసిపోతుంది. ఈ విషయంపై మీరు ఫిర్యాదు చేస్తున్నారా? దీని గురించి ఫిర్యాదు చేయకండి, ఎందుకంటే ఇది ఈ తరంలో మనకున్న సౌకర్యాలలో ఒకటి. సాంకేతికంగా మనం మునుపెన్నడూ లేనంతగా ఎదిగాం. ఎన్నడూ కూడా మన తరానికి ముందు ఇదివరకు ఎప్పుడూ ఇన్ని సౌకర్యాలను చూడలేదు. ఇదంతా సాంకేతిక పురోగతి వల్లే జరిగింది. అసలు విషయం ఏంటంటే ఈ జీవితాన్ని నిర్వహించే విధంగా మిమ్మల్ని మీరు తయారు చేసుకోలేదు. ఎందుకంటున్నానంటే మీరు మీ జీవితాన్ని సులభతరం చేసిన సాంకేతికత గురించి ఫిర్యాదు చేస్తున్నారు.
మీరు ఊహించుకుని చూడండి, ఒక 1000 ఏళ్ల క్రితం మీరు ఇక్కడ ఉండుంటే ఎలా ఉండేదో. మీరు పొద్దునే లేవగానే కాలకృత్యానికి నీళ్లు కావాలి. మీరు నదికెళ్ళి ఒక 2 బకెట్ల నీళ్లు తెచ్చుకోవాలి. నన్ను నమ్మండి, ఇప్పటి యువత కనీసం 2 నీళ్ల బకెట్లు 2 కిలోమీటర్లు దూరం మోసేంత బలంగా కూడా లేరు. శారీరకంగా వాళ్లకు ఆ శక్తి లేదు. అలా 1000 సంవత్సరాల క్రితం సాంకేతికత లేని సమయంలో 2 బకెట్ల నీరు 2 మైళ్ళు మోయాల్సి వస్తే మీరు ఊరుకుంటారా? లేదు, మీరు ఫిర్యాదే చేస్తారు, మీకు బలం లేదు కాబట్టి. అలాగే ఇప్పటి పరిస్థితులకి తగ్గట్టు మానసికంగా దృఢపరచుకోకపోతే మీకు మళ్లీ ఫిర్యాదే. యువత అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, చిన్నతనంలో అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, మీ లక్ష్యాలు కాదు, తీరాల్సిన కోరికలు కాదు, మీరు కోరుకునే జీవన విధానాలు కాదు. మీరు ఆలోచించవలసిన ఒకే ఒక్క విషయం ఏంటంటే, ఈ జీవితాన్ని ఎలా ఉన్నత స్థాయి అవకాశాలకు నిచ్చెనగా చేయాలని. మీ అస్తిత్వం యొక్క అంతర్గత అభివృద్ధి చేస్తూ దానికి అవసరమైనంత సమయం వెచ్చిస్తే పరిస్థితుల నిర్వహణ సులువవుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా, మీకు ఈ తరంలో దొరికిన ఈ గొప్ప అవకాశాల గురించి మీరు ఫిర్యాదు చేయరు. ఇదివరకెప్పుడు మీరు ఇండియా నుంచి అమెరికాకి 14 గంటల్లో వెళ్ళలేకపోయారు, మీ ఫోన్తో ప్రపంచంలో ఎక్కడో ఉన్న ఏ వ్యక్తితో మాట్లాడలేకపోయారు, మునుపెన్నడూ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఏం జరుగుతోందో తెలియదు, ఇప్పుడు నిజానికి స్పేస్లో ఏం జరుగుతోందో కూడా చూడవచ్చు. దయచేసి మనకు దొరికిన ఈ గొప్ప బహుమతుల గురించి కంప్లైంట్ చేయకండి, మిమ్మల్ని మీరు సన్నద్ధం చేసుకోండి. సన్నద్ధం చేసుకోవడం అంటే మనం అంతర్గతంగా బాగుండటానికి కొన్ని పద్ధతులున్నాయి. మేము ఇన్నర్ ఇంజనీరింగ్ అంటున్నది ఇదే. మిమ్మల్ని మీరు జీవితానికి తగ్గట్టు దృఢపరచుకోగలరు. అలా చేయడం మానేసి మీరు జీవితాన్నే మీ బలహీనతకు తగ్గట్టుగా మారమని అంటున్నారు. ఇలా చేయకండి. ప్రస్తుతం ఇంకా ఈ ప్రపంచపు వేగం ఏమీ మారలేదు. 1000 ఏళ్ల క్రితం ఏ వేగంతో తిరుగుతోందో అదే వేగం ఇంకా ఉంది. కానీ ఈ సాంకేతికత పరిజ్ఞానం వల్ల మన దూరాలు దగ్గరైనట్టు అనిపిస్తున్నాయంతే. మనుషులకు జరిగిన అతి గొప్ప విషయం ఇది. మనం సాంకేతికంగా చాలా ఎదగడం వల్ల దృష్టికి అతీతంగా చూడగలం, చెవులకు అతీతంగా వినగలం, మీ సాధారణ అనుభవాలని మించిపోయి అనుభవాలను పొందగలరు. కేవలం మీరు అప్గ్రేడ్ కావాలంతే. మీ చుట్టూ ఉన్న టెక్నాలజీ అద్భుతంగా అప్గ్రేడ్ అవుతోంది 1-2 నెలల్లో, 1 సంవత్సరాల్లోనే. ఇక మిమ్మల్ని మీరు అప్గ్రేడ్ చేసుకునే సమయం ఇది. ఈ టెక్నాలజీని అప్గ్రేడ్ చేయండి, మీ అస్తిత్వాన్ని అప్గ్రేడ్ చేయండి, ఈ జీవితం యొక్క విస్తృతి మెరుగుపడాలి. ఇదే ఇన్నర్ ఇంజనీరింగ్ లేదా యోగా అంటే. ఈ జీవితాన్ని మెరుగుపరచటంపై దృష్టి పెట్టండి. ఇది చేయకుండా మీ జీవితంలో కార్యకలాపాలు పెంచితే పని మీకు బాధ కలిగిస్తుంది. ఇది ఎలాంటిదంటే, ఒక పాడైన కార్ని తీసుకుని 1F1 ట్రాక్ పైకి ఎక్కితే అది 2 ముక్కలవుతుంది. ఇప్పుడు మనుషులకి జరుగుతోంది అదే. ఇదే తగిన సమయం. కేవలం మన పిల్లలని ఎలా ఉద్యోగం సంపాదించాలో, ఎలా డబ్బు గడించాలో, ఇక్కడికక్కడికి ఎలా వెళ్ళాలి అనకుండా వాళ్లకి ముందుగా తమని తాము మెరుగుపరుచుకునేలా పెంచాలి. ఆత్మ పరిణామానికి సాధనాలను అందివ్వడం ఈ తరానికి ఎంతో ముఖ్యం. ఎందుకంటే బయట పరిస్థితులు 3 వంతులు మెషిన్లే నిర్వహిస్తున్నాయి. మరి మీరు హ్యాండిల్ చేసే మెషిన్ల కన్నా మీరు ఇసుమంత ఎక్కువ తెలివిగా తయారవటం ఎంతో ముఖ్యం. శుభోదయం, శుభమస్తు. కార్యక్రమంలో విజయం అన్న అంశానికి స్వాగతం. వి అంటే వినాయకుడు, వి అంటే విజయం. జీవితంలో తలపెట్టే ప్రతి పని కూడా విజయవంతమై మనకు మంచి ప్రయోజనాన్ని చేకూర్చాలి అంటే వినాయకుడి అనుగ్రహం తప్పనిసరి. ఈ వినాయకుడిని ఏ విధమైన రూపంలో అర్చించాలి? మట్టి వినాయకుడు శ్రేష్టమా, లేక లోహ రూపంలో ఉండే వినాయకుడిని కూడా అర్చించవచ్చా? ఇంట్లో ఎన్ని వినాయక ప్రతిమలు అట్టి పెట్టుకోవచ్చు? వినాయకుడి నిమజ్జనంలో ఉండే ఆంతర్యమేమిటి? ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా మనం వేసుకున్నప్పుడు దేవీ భాగవతంలో ప్రతిమ ఎలా ఉండాలి అని తెలియజేస్తూ, లౌహీ దారుమయీ లేహీ లేప్యా లేఖ్యాచ సైకతి మనోమయీ మణిమయీ ప్రతిమ అష్టవిధా స్మృతాహ అంటూ ఆ గ్రంథం తెలియజేస్తుంది. శైలీ దారుమయీ లౌహీ,
శైలి శిల్పంతో శిలతో చేయబడ్డటువంటిది, దారుమయి చెక్కతో చేయబడినటువంటిది, లౌహి లోహంతో చేయబడినటువంటిది, లేప్య గంధంతో చేయబడినది, లేఖనం చిత్రలేఖనంతో చిత్రపటాలతో ఉండేటటువంటిది, సైకతి ఇసుకతో చేయబడినటువంటిది, మృణ్మయి మట్టితో చేయబడినటువంటిది. ఈ 8 విధాలుగా ఉండేటటువంటి ప్రతిమలను మనోమయి మనస్సులో సంకల్పంతో సిద్ధింపజేసుకోవాలి. వినాయకునికి ప్రీతికరంగా రైతు బంధువు అని మనం చెప్పుకుంటాం ఈ వినాయకుడిని. చెరువులో ఉండే మట్టిని సేకరించడం, మట్టి వినాయకుడిని అర్చించడం శ్రేష్టం. ఆ చెరువులో ఉండే మట్టిని తొలగించి దానిని స్వీకరించి దానితో వినాయకుడిని చేసి అర్చించి ప్రకృతిలో లభించేటటువంటి చెట్లు చేమలు ఆకులు అలములు వీటి ద్వారా అర్చించి తెల్లని గుళ్ళో నల్లని వెంకయ్యకు, అంటే శరీరమంతా కూడా తెలుపు కానీ మనస్సు నలుపు, కల్మషంతో కూడుకుని ఉంటుంది, ఆనందం లేకుండా ఉంటుంది. అలా లేకుండా ఉన్నటువంటి మనస్సును ఆనందమయంగా చేసే నిమిత్తమే ఈ అర్చన, వినాయకుడి అర్చన. అందుకోసమే ఉప్పు కారము లేనటువంటి చప్పిడి కుడుములనే స్వామికి నైవేద్యంగా వినియోగించడం. మన మనస్సులో వచ్చేటటువంటి రాగ వికారాలు, అహంకార మమకారాలు, రాగద్వేషాలు ఏవైనా కూడా అన్నింటినీ కారకం ప్రత్యేకంగా ఉప్పు చంద్ర సంబంధితమైనది, కారం కుజ సంబంధితమైనది. మనస్సు చంద్రుడిగా భావన చేస్తే ఉప్పును నియంత్రించుకోవాలి. ఈ రెండూ లేని పదార్థాలనే వినాయకుడికి ప్రీతికరంగా నైవేద్యంగా సమర్పించాలి అంటుంది సంప్రదాయం. ఇలాంటి పరిస్థితులలో మట్టితో ఉండే వినాయకుడినే అర్చించాలి. ఇది చరరూపంలో ఉండే వినాయకుడు. భాద్రపద మాసంలో వచ్చే ఈ వరసిద్ధి వినాయక స్వామిని ఇలా మనం చరరూపంలో, అంటే చెరువులో ఉండేటటువంటి ఒండ్రు మట్టిని సేకరించి దానితో అర్చన చేసి ఆ స్వామికి ప్రతిష్ట చేసి నమస్కారం చేసి ఆ పిమ్మట నిమజ్జనం చేస్తున్నాం. చెరువు గట్టున ఈ విగ్రహాన్ని నిమజ్జనం చేయడం ద్వారా చెరువు గట్టు పటిష్టమవుతుంది. ఇలా కాకుండా స్థిరంగా ఇంటిలో దేవతారాధన గృహంలో ఏ విధమైన వినాయకుడిని మనం శాశ్వతంగా అర్చించవచ్చు అన్నప్పుడు పంచాయతన రూపంలో శివుడు, పార్వతి, గణపతి, సూర్యనారాయణమూర్తి, శ్రీమన్నారాయణమూర్తి ఇలా ఉండేటటువంటి 5 విధాలుగా ఉండేటటువంటి దైవస్వరూపాలలో గణపతిని ఎలాంటి రూపంలో అర్చించాలి అంటే సంప్రదాయం షోణానది అన్న నదిలో లభించేటటువంటి ఎరుపు రంగులో ఉండే రాతినే మనం పంచాయతనలో ఉండేటటువంటి దేవతారాధనలో గణపతికి ప్రతీకగా అర్చించాలి అంటుంది. కార్యాలయాలలో వ్యాపార స్థలంలో అభివృద్ధి పొందాలి, ధనం బాగా లభించాలి, విజయం పొందాలి అంటే ఆ క్షేత్రాలలో రాగి లోహంతో చేయబడ్డ గణపతినే అర్చించాలి. శైలి దారుమయి లౌహి అన్నప్పుడు ఆ లోహంతో చేయబడ్డ స్వరూపాలలో రాగి లోహంతో చేయబడ్డ గణపతి వ్యాపార రంగంలో విజయాన్ని చేకూర్చి పెడుతుంది. శ్రీ గణనాథ జయ గణనాథ సిద్ధి వినాయక బుద్ధి ప్రదాయక. ప్రతి మనిషికి ఏదో ఒక సమస్య ఉంటుంది. సమస్యలు లేని మనుషులు ఉండరు. ఈ సమస్యలన్నీ కూడా కరిగిపోవాలి అంటే, వెన్నవల కరిగిపోవాలి అంటే ఈ వరసిద్ధి వినాయక స్వామి వారికి సంబంధించిన నవరాత్రులలో సూర్యాస్తమయానికి 48 నిమిషాల కంటే పూర్వం వినాయకుడి చిత్రపటం ముందర దీపం వెలిగించి వినాయక స్వామి వారికి ప్రీతికరంగా వెన్న నైవేద్యంగా సమర్పించాలి. ఈ వెన్నను చిన్నారి బాలబాలికలకు ప్రసాదంగా అందచేయాలి. అందువల్ల వినాయక అనుగ్రహం లభిస్తుంది. సంక్షిప్తంగా ఇవి విజయం అనే మన అంశంలోని కొన్ని విషయాలు. మరిన్ని విషయాలతో మళ్ళీ రేపు కలుసుకుందాం. శుభమస్తు. జననము తెల్పియే విలువ సత్యము సుమ్మర కుంతి భాషణంబని తనుజత్వజాత కృప అంబుజమిత్రుడు వల్కే
ఎమిటన్ కొనకొన నేరడయ్యే నిను కూడా సుయోధను బట్టి అట్టి కర్ణునకయి నీవు నేటికి మనోవ్యత పొందగనిట్లు పుత్రక. నిజమేనయా ఇంత బాధపడుతున్నావో, మీ అన్నయ్యని చంపేశావు యుద్ధంలో, నేను కాదంటలేదు, కానీ ఆయన మీ చేతిలో చచ్చిపోవాలని మాత్రం నేను కోరుకోలేదు. ఆ మాట అనద్దు. ఎందుకో తెలుసా? అప్పటి వరకు నేను చెప్పలేదేమో, కురుక్షేత్ర సంగ్రామానికి ముందు మాత్రం కర్ణుడికి వెళ్ళి చెప్పా. నేను చెప్పడం కాదు, నువ్వు నా కుమారుడివి, పాండవుల వైపు పోరాడు, పాండవుల వైపుకి వచ్చేసి నువ్వు అటు యుద్ధం చెయ్యొద్దు, నువ్వు రాజ్య పరిపాలన చెయ్యని చెప్పాను. సూర్యుడు కూడా పైనుంచి నేను చెప్పినదే హితవాక్యమని చెప్పాడు. కానీ అతను వినలేదు. వినకుండా దుర్యోధనుడి పక్షాన ఉండడం స్నేహధర్మం అన్నాడు. అటువైపే పోరాడతానన్నాడు. నేనో అర్జునుడు అన్నాడు. తెగటారిపోయాడు. ఎందుకయ్యా అంత విలపిస్తావో? పాపం ఆవిడ పరిక్లేశం ఏమిటంటే, వివాహానంతరం కలిగినటువంటి ఐదుగురు సంతానం క్షేమంగా ఉండడం చేత పాండురాజు సంతోషిస్తాడని, మీ అభ్యున్నతి కొరకు కదూ ఇంతకాలం అగ్నిహోత్రాన్ని కడుపులో పెట్టుకు బాధపడ్డా. తప్పంతా నేనే చేసినట్టు, నేనేదో ఇది దాచినట్టు, నేనేదో ఒక భోగాన్ని అనుభవించడం కోసం ఈ దోషం చేసినట్టు, కొడుకు అని చెప్పకుండా దాచి మీ చేత చంపించినట్టు, నేను కుట్ర చేసినట్టు మాట్లాడతావి? ఇంతకన్నా ఒక తల్లి ఏం చెప్తుందండి బిడ్డల దగ్గర? ఆవిడ పొందిన బాధ అసలు ఏమైనా సమంజసంగా ఉందా? అందరూ సంతోషంగా ఉన్నారేమో ఏదో ఓ కారణానికి, కానీ అసలు కుంతిదేవికి ఏమిటి సంతోషం ఆ యుద్ధం జరిగి? కొడుకులకి చెప్పుకోవలసి వస్తోంది. నేను చెప్పినా వాడు వినలేదు, నీ వైపు రాలేదు. వాడు స్నేహధర్మం స్నేహధర్మం అని దుర్యోధనుడి వైపు యుద్ధం చేశాడు, అటు యుద్ధం చేశాడు, మీరు ధర్మం వైపు ఉన్నారు, జరిగిన మహాయుద్ధంలో పడిపోయాడు. దానికి ఎందుకు నాయన అంత క్లేశం పొందుతావు? అది వాడి తప్పు. వాడు అటువైపు వెళ్లకుండా ఇటువైపు వచ్చి ఉండి ఉంటే నువ్వు రాజ్యం ఇవ్వవా? నేను వద్దన్నానా? రమ్మని చెప్పాం కదా, వినలేదు కదా, అక్కడతో వదిలిపెట్టు అంటే, అప్పుడు కూడా పాపం ఆవిడ తాపత్రయం ఏమిటంటే, ధర్మ సంతానం అయ్యారు కదూ, వివాహానంతరం కలిగిన సంతానం కదూ, వాళ్ళ మనసులు శాంతిగా ఉండాలి, వాళ్ళు సంతోషంగా ఉండాలని ఆవిడ తాపత్రయం. అందుకని తాను ఏడుస్తూ కూర్చుంటే ధర్మరాజు ఇంకా ఏడవడం, మిగిలిన పాండవులు ఇంకా ఏడవరు. అప్పటికే ఈ రహస్యం తెలియగానే కౌరవ వీరులకు సంబంధించిన వాళ్ళందరూ కూడా పెద్దగా ఆర్తనాదాలు చేస్తూ ఏడుస్తూ వచ్చారు. అరేరే ఇలా జరిగిందా అని ఆమె ధర్మరాజుకి నచ్చ చెప్పే ప్రయత్నం చేసింది. కానీ ధర్మరాజు గారు చాలా యావగింపుగా చూశాడు తల్లి వంక. చూసి, గొప్ప రాచకార్యం చేశావులే అన్నాడు. ఏ కుంతీదేవిని, ఇంతకాలం ఏ బిడ్డల కోసం తాపత్రయపడిందో, ఏ బిడ్డల కోసం గుండెల్లో అగ్నిహోత్రాన్ని దాచుకుందో, ఏ బిడ్డల కోసం 13 సంవత్సరాలు విదురుడి ఇంట్లో ఉండి దుర్యోధనుడి చేతి అన్నం తిని బాధపడిందో, ఏ తల్లి బిడ్డలు అభ్యున్నతికి రావాలి అని చెప్పి అరణ్యవాసం కూడా పిల్లలతో కలిసి తిరిగిందో, ఏ తల్లికి ధర్మం తప్ప వేరొక మాట తెలియదో, అటువంటి కుంతిని పట్టుకుని చేశావులే రాచకార్యం అన్నాడు యావగింపుతో. అంతకన్నా దారుణమైన మాట అమ్మకి ఇంకొకటి ఉంటుందా? చేశావులే రాచకార్యం, రహస్యంగా దాచావా ఇంతకాలం, దీని వలన కదూ ఇంత విపరీత పరిణామం జరిగింది. అందుకని నేను ఒక మాట చెప్తున్నాను, ఇది నాకు జీర్ణం కాలేదమ్మా, నువ్వు చేసిన తప్పు. అంగనాజన్ములకు రహస్య రక్షణంబునందలి శక్తి మనంబులందు కలుగకుండెడు ఎల్ల లోకములనని శపించే ఆ ధర్మదేవతా ప్రియసుతుండు. నువ్వు దాయడం వల్లనే ఇదంతా జరిగింది కాబట్టి, నువ్వు కాదు ఇక పైన ఏ లోకంలో ఏ స్త్రీ కూడా రహస్యాన్ని దాచగలిగినటువంటి శక్తి లేకుండుగాక, శపిస్తున్నానన్నాడు. ఏమైంది కుంతి జీవితం? మొదలు తెగిన చెట్టు పడిపోయినట్టు పడిపోతుందా పడిపోదా? ఎవరికోసం చేసింది ఇవన్నీ? ఆవిడ ఇది చెప్పకూడదని దాచిందా? ఎలా చెప్తుంది? మీకు కుంతి జీవితం ప్రతి సందర్భంలో ఆవిడ పడిన నలుగుడు నేను చెప్తూనే వచ్చాను మీకు. ఏ సందర్భంలో ఆవిడ చెప్పడానికి అవకాశం ఉంది అసలు ఆవిడకి? సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణం.